హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ నాలుగు రాసుల వారికి దేశభక్తి అనగానే మనసులో పొంగి పొర్లిపోతుందట. మరి ఇందులో మీ రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం వారి మెంటాలిటీని బట్టి, వారి మానసిక పరిపక్వతను బట్టి ఈ విషయాలు చెప్పబడుతుంది. ఖచ్చితంగా ఇలా ఉంటారని కాదు, కానీ ఆస్ట్రాలజీ మటుకు ఈ నాలుగు రాసుల వాళ్ళు ఇదే మెంటాలిటీని కలిగి ఉంటారని ఆస్ట్రాలజీ చెప్తుంది. మరి అదేంటి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవం దగ్గర పడింది. ప్రతి భారతీయ పౌరుడి హృదయం గర్వం, దేశభక్తితో నిండిపోతుంది. కొంతమంది ఈ దేశభక్తిలో ఇతరుల కన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు, ఎందుకంటే వారు బలమైన దయగల చాలా దేశభక్తి గల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దేశభక్తితో కూడిన ప్రధాన రాశి చక్రాలు ఉన్నాయి. అంటే దేశభక్తి అనగానే దేశం కోసం ఏమైనా చేయాలి, లేదంటే దేశం కోసం ప్రాణాలను అర్పించాలి, లేదంటే దేశభక్తి కోసం నేను ఏదైనా చేయగలగాలి అనే రాసుల్లో ప్రధాన రాసులు ముఖ్యంగా 5 రాసులు ఉంటాయి. ఆ రాసులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారు ఇతరుల భద్రత కోసం తమ సర్వస్వము అందించేందుకు గర్వపడతారు, లేదా అందించినందుకు గర్వపడతారు. అదనంగా అలాంటి వ్యక్తులు చాలా లోతైన భద్రతా భావాన్ని అనుభవిస్తారు. వృషభ రాశి వారు తమ దేశ సంస్కృతి, వారసత్వం, చరిత్ర గురించి చాలా గర్వంగా ఉంటారు. స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు వారు పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు, దానిలో పాల్గొనడానికి పెద్ద విషయంగా భావిస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారు స్వభావరీత్యా చాలా ఉద్వేగభరితమైన వారిగా, అలాగే ప్రియమైన వారిని ఎంతో విలువైనవిగా భావిస్తూ ఉంటారు. దేశం వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయాల్లో ఒకటిగా ఉంటుంది. స్వతంత్ర సమరయోధుల గురించి, లేదా తమ దేశాన్ని స్వాతంత్రం చేయడానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తుల గురించి చదివినప్పుడల్లా వారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వారు తమ పూర్వీకులు అనుభవించిన క్రూరత్వాల గురించి ఆలోచిస్తారు. అలాంటప్పుడు వారిలో మరింత దేశభక్తి మెలకు వస్తుంది, లేదా మేల్కొల్పుతుంది. ఇక తులారాశి వ్యక్తులు తమ దేశం గురించి ప్రతికూలంగా మాట్లాడితే వారు అసలు తట్టుకోలేరు. ఇక మకర రాశి వారు తమ దేశం కోసం, తమ కోసం చేసిన ప్రతి దానికి కృతజ్ఞతతో ఉంటారు. వారు తమ దేశాన్ని చాలా ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరూ గర్వించే విషయాల్లో పెట్టుబడి పెడతారు. ఈ రాశి వారు చాలా దేశభక్తి గల వ్యక్తిత్వం కలిగి ఉంటారు, ఇతరులు కూడా అలాగే భావించాలని ఉండాలని కోరుకుంటారు. ఇక మీనరాశి వారు తమ దేశ త్యాగం గురించి చదివితే చాలా ఉద్వేగానికి లోనవుతారు, తమను తాము భారతీయ పౌరులుగా గుర్తించుకోవడానికి వారు చాలా గర్వంగా సంతోషిస్తారు. అన్ని రకాల స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మేషరాశి, మిథున రాశి, సింహరాశి, కన్యరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, కుంభరాశి, వీరి హృదయాల్లో దేశభక్తి భావం ఉంటుంది, కానీ స్వతంత్ర యాత్రలు, కార్యక్రమాల్లో పాల్గొనడానికి బలమైన కోరిక అయితే ఉండదు. అది అంటే దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి రాశి వారికి ఉంటుంది, కానీ అది అంతగా లైట్గా తీసుకుంటారు, అంత ఇంపార్టెంట్ కాదులే అని అనుకొని వాళ్ళు పాల్గొనరు కొన్ని విషయాల్లో. అందుకని ఈ రాశుల వారు ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపించరు, మిగిలిన రాశుల వారు అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.